పోయిన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి సార్? సో రియల్ ఎస్టేట్ లో గత ప్రభుత్వం ఏంటంటే, మనకి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిందో సార్, అప్పుడు చాలా మంది ఏమన్నారంటే తెలంగాణ అయిపోయింది ఇంకా, అవును రియల్ ఎస్టేట్ ఇక కుప్ప కూలిపోయింది ఇక, అవును సో ఇది మళ్ళీ ఇంకా కోలుకోలేదు అన్నారు. కానీ కట్ చేస్తే 10 సంవత్సరాల్లో, అవును సార్, మన హైదరాబాద్ అనేది ఇండియాలోనే బెస్ట్ లివింగ్ సిటీస్ లో ఒకటి అయిపోయింది. కట్ చేస్తే వేరే వేరే స్టేట్ తో పోలిస్తే ఐటీ రంగంలో ఈవెన్ బెంగళూరు ని కూడా ఏం కదనే ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చింది హైదరాబాద్. హైదరాబాద్ అగ్రికల్చర్ లో కూడా రైస్ మనం ఏదైతే ఉందో మనం అన్ని స్టేట్ ని వెనుక వచ్చేసి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సూపర్. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చింది అలా తెలంగాణలో. అవును సార్. సో గవర్నమెంట్ ఏది ఏం చేసిందన్న మనకు ఎవరితో మనకు సంబంధం లేదు, బట్ చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఇలా హైదరాబాద్ లో మనం తీసుకుంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి రీజన్ హైదరాబాద్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్ళాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐటీ కావచ్చు, ఇక్కడ ఉన్న క్లైమేట్ కావచ్చు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్, ఇక్కడ ఉన్న స్కోప్, ఇవన్నిటి వల్ల హైదరాబాద్ ని లాస్ట్ ప్రభుత్వం మంచి సపోర్ట్ చేయడం వల్ల హైదరాబాద్ బాగా విపరీతంగా గ్రోత్ వచ్చింది. సో దీని వల్ల రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. సో ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. సో అంతగానం పెరిగిన తర్వాత ఇక్కడున్న మనకి ఇంతకుముందు గతంలో ఉన్న కేటీఆర్ గారు ఏం చేస్తారంటే హైదరాబాద్ కి పొటెన్షియల్ ఉందని చెప్పి చాలా కంపెనీస్ రావడం వల్ల ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ హైదరాబాద్. ఎట్లాంటి పొజిషన్కి వెళ్ళిపోయిందంటే ఇక అక్కడ నుంచి పైకి వెళ్ళడం కానీ కిందికి రాదు. సో ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా, సో సార్ చాలాసార్లు చెప్పారు నేను ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిని, సో రియల్ ఎస్టేట్ ని ఏ విధంగా డెవలప్ చేయాలో నాకున్నంత అనుభవం, నాకున్నంత ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి లేదు. సో ఈ నెక్స్ట్ లెవెల్లో దీన్ని ఎట్లా తీసుకెళ్లాలి, రియల్ ఎస్టేట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా గ్రోత్ చేయించాలి, ఎలాంటి ఏరియాస్ ని డెవలప్ చేస్తే, ఎక్కడెక్కడ టౌన్షిప్స్ కడితే, ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడ బాగా గ్రోత్ వస్తుందో ఆయనకు బాగా తెలుసు సార్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో ట్రమెండస్ చేంజెస్ చూడబోతుంది. ఇప్పుడు చూసింది మీరు జస్ట్ ట్రైలర్ మాత్రమే. వేరే సిటీస్ తో పోల్చుకుంటే సార్, వేరే స్టేట్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో నన్ను అడిగితే రేట్లు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో అయితే హైదరాబాద్, హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్ల రేడియస్ అద్భుతమైన గ్రోత్ చూడబోతున్నారు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదండి, ఎవరు సీఎం అయినా ఇంకోటైనా కూడా కొన్ని ఆర్గానిక్ గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ గా డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియా ఏదైనా ఉందంటే మన హైదరాబాద్, హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక రాజధాని, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఒక రాజధానికి 100 కిలోమీటర్ రేడియస్ లో నేనే కాదు, ఎవరు చెప్పినా మీరు నమ్మినా నమ్మకపోయినా 100 కిలోమీటర్ రేడియస్ మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా పెట్టుబడి పెట్టండి. క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర, అన్ని అప్రూవల్స్ ఉన్న దగ్గర, రైట్ లొకేషన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను చెప్తున్నా గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు డబుల్ రిటర్న్ వస్తాయి సార్. పెట్టింది 100% రిటర్న్ వస్తాయి. ఏడవేరుగుతాయో ఏమవుతుందో భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ ఎమర్జింగ్ ఎక్కడెక్కడ అవుతుంది, అవును అలాంటి ఏరియాని మనం గుర్తించి మనం పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో హైదరాబాద్ లో గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. సో దీని వల్ల ఏంటంటే ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుంది ఇంకా సార్. రియల్ ఎస్టేట్ అనేది ఇంకా ఇక్కడ నుంచి గ్రోత్ అవుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే హైదరాబాద్ లో వేరే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు యావరేజ్ గా 1 ఇయర్ కి చూసుకుంటే 500,000 మంది అవుతున్నారు. అవును, యావరేజ్ 500,000 మంది ఇంటూ ఒక 10 సంవత్సరాలు ఏంటి, 50 లక్షల మంది కంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్ కావాలి, ఎంత ఏరియా డెవలప్మెంట్ కావాలి. సో దీన్ని బేసిస్ కొని ఆల్రెడీ మనకి మెట్రో ఫేజ్ 1 ఉంది, ఇప్పుడు ఫేజ్ 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అవును, నెక్స్ట్ ఫేజ్ 3 వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఆల్రెడీ, నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో దీని అర్థం ఏంది అంటే హైదరాబాద్ కి ఇంకా రానున్న రోజుల్లో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం వల్ల, మాస్టర్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇంకా డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంది. హైదరాబాద్ లో ఇంకా రాను రాను విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ మారినంత మాత్రాన ఏమైనా పడిపోతాయంటే అది భ్రమ. హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా ఎప్పుడు జరగని పని అది. కొన్నిసార్లు మార్కెట్ కండిషన్స్ వల్ల కొంచెం సేల్స్ స్లో అవుతాయి, అంతే తప్ప ఎవరన్నా ఇప్పుడు 10 రూపాయలకు అమ్మేది నాకు చాలు 2 రూపాయలు లాభం వస్తున్నాయి, 1 రూపాయి లాభం వచ్చినా చాలని అమ్ముకునే వాళ్ళు ఉంటారు తప్ప ఆయన లాస్ లో ఎవరు అమ్ముకోరు సార్. ఇలా కాకపోతే రేపు అమ్ముకుంటారు ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే నిజంగానే రియల్ ఎస్టేట్ పడిపోతే, నాకు అర్థం కాని సబ్జెక్ట్ ఇది ఇప్పటిదాకా, నిజంగానే రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోతే కట్టకూడదు పిచ్చోడా. ఒక్క ఫ్లాట్ ఉంటే 1 కోటి రూపాయలు వేసుకుందాం యావరేజ్. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకే అంత నాలెడ్జ్ ఉంటే, మీరే అంత గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే 100 కోట్లు పెట్టేస్తాను, 1000 కోట్లు పెట్టేస్తాను, ఆ మాత్రం రీసెర్చ్ చేయడా. ఎక్కడ పెట్టుబడి పెట్టినా పెద్ద పెద్ద ఎండీలతో కూర్చున్నా నేను, వాళ్ళతో ట్రైనింగ్ నేర్చుకున్న, వాళ్ళ దగ్గర స్కిల్స్ నేర్చుకున్న వాడు చెప్తున్నా, వాళ్ళు చెప్పారు గాలి మాటలు మస్తు చెప్తారు సంజయ్, ఇబ్బంది పట్టించుకోదు మనం, మన దగ్గర పైసలు ఉందా, నీకు దమ్ముందా,
పెట్టు స్టార్ట్ అయితేనే ఉంటది. ఎప్పుడు కూడా జనాలు ఏమనుకుంటారు అంటే డెవలప్మెంట్ అయినాక పోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అట్లనే అనుకుంటారు సార్. ఇది జనాలు అనుకునే అనమాట. కానీ ఇన్వెస్టర్ ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారు తెలుసా, ఈడ డెవలప్మెంట్ చేస్తా జనాలు వస్తారు అంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్. డెవలప్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు, నేను డెవలప్మెంట్ చేసి జనాలు వస్తారు. కానీ జనాలు ఏమనుకుంటారు, డెవలప్మెంట్ అయినాక నేను పోతాను. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ముందు చూపుతోనే ఇక్కడ గ్రోత్ అవుతుంది, నేను పెడితే సేల్ అవుతుంది అనే నమ్మకం ఉంటేనే పెడతారు. లేకపోతే వాళ్ళకెందుకు సరదా అంతగానో పెట్టడం, లోన్లు తీసుకొచ్చి అక్కడిక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి రొటేషన్ కాక కింద మీద పడతారు కదా వాళ్ళు కూడా. ఎవరు అట్లా లేరు. నేను చాలా మందిని అడిగిన ఫ్రీలాన్స్లలోనే చాలా వరకు సేల్స్ అయిపోతున్నాయి. ఇంకా ఫ్రీలాన్స్లోనే చాలా మంది సేల్స్ అయిపోతున్నాయి, వందల వందల వేల వేల బుకింగ్స్ అవుతున్నాయి. కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయిందంట. ఇంకో విషయం చెప్తా చూడండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఇది చాలా గుడ్ న్యూస్. పడిపోయింది కదా, కొనాలనుకునే వాళ్ళకి మార్కెట్ పడిపోయినప్పుడే కదా కొనాలి. అంతే కదా, మార్కెట్స్ లో ఉన్నప్పుడే కదా కొనాలి, ఆఫర్ ఉన్నప్పుడే కదా కొనాలి. మార్కెట్ బూమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, బూమ్ అనేది ఏంది, అమ్మే టైం అది. బూమ్ నడిచేటప్పుడు అమ్మాలి మనం, అమ్మాలి. కానీ మార్కెట్ స్లో ఉన్నప్పుడు డౌన్ అయినప్పుడే మనం కొనాలి. ఎలక్షన్ ఎఫెక్ట్, గవర్నమెంట్ చేంజ్ ఎఫెక్ట్, ఈ వీటి వల్ల కొంచెం ఆగింది. మన హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ విడిపోయినాక పడిపోతుంది అన్నారు, పడలేదు, మళ్ళీ లేచి వచ్చింది, లేచింది. నెక్స్ట్ ఏమైంది, కోవిడ్ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇరవై ఏళ్ళు లేవదన్నారు, కట్ చేస్తే 2 సంవత్సరాల్లో మళ్ళీ పీక్స్ కెళ్ళిపోయింది, పీక్స్ కెళ్ళింది. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటది, రియల్ ఎస్టేట్ రాపిడ్ గా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, డబ్బులు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు ముందు చూపుతాను పెడుతున్నారు. గతంలో ఒకసారి చెప్పినా, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా బాగా డెవలప్మెంట్ వస్తుందని ముందు ఎవరికి తెలుస్తుంది? రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలుస్తుంది. ముందు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు తెలుస్తుంది, బిజినెస్ మ్యాన్. తర్వాత వచ్చేసి పొలిటికల్ లీడర్కి తెలుస్తుంది. ఎందుకు, వాళ్ళు పొలిటిక్స్ లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ లేదా వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ మాస్టర్ ప్లాన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేద్దామో మాస్టర్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళు బాగా కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీళ్ళు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎకరాలు ఎకరాలు ఉంటారు. మనం కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయలేమన్నప్పుడు కనీసం లక్షలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా రానున్న రోజుల్లో ఒక కోటీశ్వరుల లిస్టులోకి వెళ్తాం. 500 గజాలు 1000 గజాలు మన బడ్జెట్ తగ్గట్టు మనం కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పుడైతుందో డెవలప్మెంట్ అవుతుందో కాదు అంటే, భూమి మీద పెట్టుబడి పెడితే రేట్లు పెరుగుతాయి, తగ్గదు. కాకపోతే రైట్ టైంలో రైట్ లొకేషన్లో రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళే తొందరగా కోటీశ్వరులు. కాబట్టి మార్కెట్స్ లో ఉంది, పడిపోయిందంటే ఎస్ పడిపోయింది అనుకొని ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇంకొందరు ఏంటంటే, కొందరు ఇలాంటివి ఎవరు ఎక్కువ స్ప్రెడ్ చేస్తారంటే, ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళే ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. సో చేయని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళే చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, డబ్బులు ఉంటే ఇప్పుడే కొనండి, డబ్బులు లేదంటే ఎస్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, కుప్ప కూలిపోయింది, ఇంకా లేవదు అని చెప్పేసి హ్యాపీగా కూర్చోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొందరు ఎవరో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల రియల్ గా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్, నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏదేమైనా మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తున్నప్పుడు తీసుకోవడమే బెటర్. కానీ రేట్లు మాత్రం తగ్గదు, రేటు మాత్రం పడిపోదు. ఇది మాత్రం నేను బండగుది చెప్పగలుగుతా, బల్లగుది చెప్పగలుగుతా. ఎవరైనా తగ్గిపోతుంది అంటే అది భ్రమ, 100% భ్రమ. మీరు కావాలంటే 100 మంది బిల్డర్లు డెవలపర్లు ఏమన్నా అడగండి, మీరు ఏమైనా తక్కువ రేట్ కమ్ముకుంటున్నారా, మీరు ఏమైనా లాస్ట్ కమ్ముతురా, హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి కదా అపార్ట్మెంట్ పెద్ద పెద్ద విల్లాస్ అమ్ముతున్నాం కదా, ఇవ్వనా పోయి అడగండి మీరు, నేను తక్కువ కమ్ముకుంటున్నా, నేను లాసే అమ్ముకుంటున్నాను, ఒక్కరిని చూపే నాకు ఎవరమ్మరు అట్లా. నేను చాలా మంది కలిసిన వాళ్ళే అంటున్నారు, 2 రూపాయలు కాకపోతే 1 రూపాయి వచ్చినా చాలా అనుకుంటున్నాం, కానీ లాస్ట్లో అయితే ఎవరమ్మరు. మార్కెట్ ఎన్ని రోజులు చల్లగా ఉంటుంది చెప్పండి, 6 నెలలు 1 ఇయర్, మహా అయితే 2 ఇయర్స్, మహా అయితే 4 ఇయర్స్, అంతకు మించి ఉండదు కదా, ఉండదు. ఆ తర్వాత పికప్ అవుతుంది కదా, వడ్డీ చక్ర వడ్డీ అన్ని కలిపి మొత్తం మళ్ళా కస్టమర్ దగ్గర నుంచి పొందుతారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీకు సీజన్ తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి, గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, మనం ఉండడానికైనా, నెక్స్ట్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువైతే పొటెన్షియల్ ఎక్కడైతే ఉందో, న్యాచురల్ గా ఆర్గానిక్ గా గ్రోత్ అవుతుందో, అలాంటి ఏరియాలో అలాంటి డైరెక్షన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటది, సెక్యూర్ ఉంటది, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. ఓకే సార్.